మాత్రం మా ఏరియాలో వీటిని నాచు గులాబీ అంటారు. ఇవి పెట్టాను, ఇవి చాలా కలర్ఫుల్గా ఉంటాయి. ఇవి తెచ్చుకొని పెట్టుకున్నాం మేము. ఇవి చిన్న చిన్న కొమ్మలు కూడా బతుకుతాయి, వీటికి వేర్లు ఉండని అవసరం లేదు. ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ టైం వాటరింగ్ చేసేటప్పుడు డ్రైనేజ్ హోల్ నుండి వాటర్ బయటకు వచ్చేంత వరకు మనం వాటరింగ్ చేయాలి. ఎలాగూ కోకోపీట్ ఉంది కాబట్టి వీక్లీ వన్స్ చేసుకుంటే మనం సరిపోతుంది. హ్యాంగ్ చేసినప్పుడు డైలీ రెగ్యులర్గా వాటరింగ్ చేయలేం కనుక. చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కింద పెట్టే ఇవి పాట్స్, కింద పెట్టే పాట్స్ కూడా డ్రైనేజ్ హోల్ని ఇలా క్లోజ్ చేసేసి చిన్న చిన్న రాళ్ళతో అయినా క్లోజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇలా క్లోజ్ చేయడం వల్ల మనకి వాటర్ ఒక్కటే బయటకు వెళ్తుంది. ఈ ఇసుక ఏంటంటే ఒక లేయర్ వేసుకోవడం వల్ల వాటరింగ్, మనకి వేసుకున్న మాన్యూర్ కానీ కంపోస్ట్ ఏవైనా బయటకు వెళ్ళకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఒక లేయర్ మనం కొంచెం ఇసుక వేసుకొని దానిపైన ఇది సాయిల్ మిక్చర్ వేసుకోవాలి. దీనికి మాత్రం గార్డెన్ సాయిల్ ఒక 50%, కోకోపీట్ 25%, మాన్యూర్ కానీ ఏదైనా మీ దగ్గర ఏ ఎరువు ఉంటే అది కంపోస్ట్ 25% తీసుకొని బాగా మిక్చర్ చేసి కలుపుకొని నింపుకోవాలి. ఇంట్లో ఒక మేము నర్సరీ నుండి తెచ్చిన ఒక రోజ్ ప్లాంట్ ఉంటే నాటుకున్నాం ఇలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.